మెహర్ బాబా ఆశ్రమంలోకి ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది పెద్దడలో ఉన్న ఆ వ్యక్తి తండ్రికి కరోనా పాజిటివ్ రావడంతో తండ్రిని చూడడానికి వెళ్ళిన ఈ వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు రావడంతో సోమవారం ఆ వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు మండపేటలోని మెహర్ బాబా ఆశ్రమంను రామచంద్రపురం డిఎస్పి రాజ్ గోపాల్ రెడ్డి ఆర్డీఓ గణేష్ కుమార్ సందర్శించారు వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని ఆశ్రమంలో ఉన్న అందరికీ టెస్టులు చేయడం జరుగుతుందని టెస్టులు పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియజేస్తామని వారు అన్నారు సార్ పట్టణ ప్రజలకు మరియు రూరల్ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారాలు. ఆ పోలీస్ శాఖ తరఫున అతను కూడా జిల్లాలో మాకు లాక్డౌన్ కట్టినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడికి రావటం వచ్చేసి అందరికీ తెలిసిన విషయం. ఈరోజు మార్నింగ్ ఈ మెహర్ బాబా ఆశ్రమంలో ఈ ఊరి బయట ఉన్న మెహర్ బాబా ఆశ్రమంలో ఒక పాజిటివ్ కాంటాక్ట్ రావడం జరిగింది. 35 సంవత్సరాల ఉన్న ఈ ఆశ్రమంలో నివాసం ఉన్న వ్యక్తికి ఈరోజు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ఈ కాంటాక్ట్ ఏ విధంగా వచ్చింది అంటే ఇతని తండ్రి జీమామిడాడా. మీకు అందరికీ తెలిసిన విషయమే, జీమామిడాడాలో రీసెంట్గా ఒక అతడు ఈ కరోనాతో చనిపోవటం జరిగింది. అతడిని ఇతను కలవడం జరిగింది. వాళ్ళ తండ్రికి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఇతనికే ఇతను వాలంటరీగా రామచంద్రాపురం పోయి టెస్ట్ చేపెట్టుకుంటే ఈరోజు పాజిటివ్గా తేలింది. అయితే మండపేట ప్రజలు ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏమంటే, ఇతడు ఈ ఆశ్రమంలోనే అంటే పోయిన ఈ నెల 5వ తేదీ పోయి వాళ్ళ తండ్రిని తిరగడం కలవడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఒకే ఒక్కసారి మండపేట టౌన్కు వచ్చాడని చెప్తున్నాడు, అది కూడా మెడికల్ షాప్కి వచ్చాడని చెప్తున్నాడు. ప్రజలకి కొద్దిగా ప్రశాంతంగా ఉన్నారు, కానీ ఇక్కడ నుంచి మూమెంట్ అనేది చాలా వరకు రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు రిస్ట్రిక్ట్ చేసినా సరే కొద్దిగా ఫ్లెక్సిబుల్గా తిరుగుతున్న వాళ్ళందరికీ మరీ దయించి తెలియజేస్తున్నాం. చాలా స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది కనుక చాలా తొందరగా దయించి మీరు దానికి ఎఫెక్ట్ కాకూడదంటే అవసరమైతే తప్ప బయటకు రావద్దు. వచ్చిన ప్రతిసారి మాస్క్ ధరించండి. దయించి ఏమి టచ్ చేయకుండా వైరస్ని మీ దగ్గరికి రాకుండా జాగ్రత్త పడండి. ఎందుకనంటే ఒకవేళ మీరు ఎఫెక్ట్ అయితే తద్వారా మీ ఫ్యామిలీ, మీ సరౌండింగ్స్ ఉన్నవాళ్ళు అందరూ ఎఫెక్ట్ అవుతారు. దాని ద్వారా ఇంకా స్ప్రెడ్డింగ్ స్పీడ్ అవుతుంది. అలా జరగకూడదు కనుక దయించి ఎవరైనా సింప్టమ్స్ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఉంటే దయించి వచ్చి వాలంటరీ టెస్టింగ్ చేయించుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. దయించి మరో ముఖ్యమైన విషయం, డాక్టర్స్కి, పోలీసు వారికి, స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్ ఎవరు వచ్చినా వాళ్ళందరికీ సహకరించండి. మీ మంచి గురించే రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టడం జరిగింది ప్రభుత్వం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్. నేను ఎంత వచ్చాను, క్రాస్ వచ్చాను. మండపేట పట్టణం.